కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు అన్నారు. శనివారం కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన కాకినాడ నగరపాలక సంస్థ భవన నిర్మాణ పనులు, రాజా ట్యాంక్ ఆవరణలో చేపట్టిన స్కేటింగ్ రింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగ నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని, ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయం మొదటి అంతస్తు పూర్తి అయిందని, అలాగే స్కేటింగ్ రింగ్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, అక్టోబర్లో స్కేటింగ్ రింగ్ ను వినియోగంలోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. కమిషనర్ వెంట ఏఈ సత్య తదితరులు ఉన్నారు. స్మార్ట్ సిటీ వర్క్స్ అన్ని కూడా మరి స్పీడప్ అయినాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ రమేష్ గారు చాలా వరకు పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొంత పేమెంట్స్ ఇంకా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా క్లియర్ చేస్తే ఫర్దర్ వర్క్స్ చేయడానికి అవకాశం ఉంది. ఇది దాదాపు ఒక 2.5 కోట్ల దాకా వర్క్ జరిగింది. అది దానికి సంబంధించి మొత్తం పేమెంట్ 100% అయితే పేమెంట్ ఇవ్వము. సో కొంత హోల్డ్ చేయడం జరుగుతుంది. ఒక 20% వరకు హోల్డ్ చేస్తాము. మిగతా వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత చేస్తాము. ఇది మ్యాక్సిమం అక్టోబర్ టైంకి కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు కూడా డైరెక్ట్గా ఆయన కూడా ఇవాళ అయ్యి ఈ వర్క్స్ విషయంలో కూడా ఫాస్ట్గా చేయడానికి సంబంధించి కాంట్రాక్టర్ని కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఈ ఇష్యూ మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు కాబట్టి ఇవన్నీ ఇంకా ఫాస్ట్ అయ్యి త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.